ఏం ఆలోచించకుండా వస్తానా? నన్ను టీవీలలో పచ్చి బూతులు తిట్టేస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గా నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. సరదానా? నాకు చాలా చిన్న వయసులో నేను చూస్తూ 2014లో అంతకుముందు 2009లో అన్ని చూస్తూ పార్టీ ఎందుకు పెట్టానంటే నా కోసం పెట్టల. 7 దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతమందికి వద్దమ్మా అరవద్దు ప్లీజ్ అరవద్దు అరవద్దు ప్లీజ్ ఇన్ని ఇన్ని తీసుకొని కేవలం 70 సంవత్సరాల నుంచి కేవలం కొంతమంది చేతికి వెళ్ళిపోయి కొంతమంది చేతికి వెళ్ళిపోయి అధికారం మిగతా వారికి రావాల్సినంత సమస్థితిలో న్యాయం జరగకపోవటం వల్ల అది ఎప్పటి నుంచో నాలో కరుడు నాలో పేరుకుపోయిన భావాలన్నింటినీ పెర్చుకొని జనసేన పెట్టాను. కులాల ఐక్యతని మాట్లాడానంటే దానికి చాలా లోతుగా ఆలోచించే మాట్లాడా. కులం మత వర్గరహిత సమాజం అని మన ఆకాంక్ష. కుల మత వర్గరహిత సమాజాన్ని నిర్మిస్తున్నాం అన్నది మన రాజ్యాంగంలో మనం అనుకున్నది, కానీ నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడాలి. కుల మత వర్గ పుట్టపర్తికి మేము వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, భయపెట్టే వాళ్ళే లేరు, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు. అర్థమవుతుంది కదా మీకు? ఎందుకు నేను ప్రశ్నించాలి అని మొదటి నుంచి మీ అందరికి ఎందుకు గుర్తుకుంటున్నానంటే, ప్రశ్నించేవాడితే ప్రజాస్వామ్యంలో అధికారం చేసేవాడికి భయం. చాలా ఆలోచించి నేనేదో ఒక ప్రోగ్రామ్కి కక్కుర్తిగా మనకేదో లబ్ధి ఉంచేస్తుంది, మనకి దీనివల్ల ఒక పొలిటికల్ లబ్ధి వస్తుంది నేను పెట్టను. ఇప్పుడు ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఎవడు మాట్లాడతాడు? వెళ్ళి ఒక నేను వైసీపీకో ఇంకో వేరే పార్టీకో నమస్కారాలు సలాం అంటే చాలా ఒక్క బూతు తిట్టు కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నాను, నా కోసమే, నా కోసమే. నేను నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని.